morning, students. In last class, we discussed about two categories of classification of focus stories, how the modeling can be described, and how the general approach for solving a classification problem. So, in order to identify which learning model is best, it is based upon confusion matrix. Already explained how we calculate the confusion matrix, and if it is a risk model, it can be applicable with the help of error rate, and if it is a performance factor, then we move to the accuracy. So these are the two equations for identifying accuracy and error rate. This error rate is used to identify the which model is the best, and it is the accuracy is based upon the performance. Okay, right. And today in this session we are going to start with a interesting topic called decision tree induction. As you know, the decision tree consists of some roots and nodes, starting with the root and followed by nodes, as like as tree structure. And why we are using this decision tree means to illustrate how classification with a decision tree works. Okay. For example, if you take the previous vertebrate classification problem, we have five distinct groups of species. So we assign them to in order to identify whether particular species. We categorize the species into two categories called mammals and non-mammals. For example, suppose a new species is discovered by scientists. How can we tell whether it is a mammal or a non-mammal? For example, one approach is to pose a series of questions about the characteristics of species. And then, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఏదైతే ఈ డెసిషన్ ట్రీ ఇండక్షన్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము అంటే, క్లాసిఫికేషన్ అనేది ఎలా వర్క్ చేయగలుగుతాము సింపుల్ గా అనే ప్రాసెస్ లో ఈ డెసిషన్ ట్రీ ఇండక్షన్ ని యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ప్రీవియస్ సెక్షన్ లో ఏమైతే ఒక వర్టిబ్రేట్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం తీసుకున్నామో, అందులో క్లాస్ లేబుల్లో ఫైవ్ డిస్టింక్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటవి? మ్యామల్స్, నాన్ మ్యామల్స్, రెప్టైల్స్ అండ్ ఫాలోడ్ బై ఫిష్ అండ్ ఫాలోడ్ బై ఆంఫిబియన్స్. ఈ ఫైవ్ కేటగిరీస్. ఈ ఫైవ్ కేటగిరీస్ లో మనం డిస్కస్ చేసేది ఏంటి అయితే మ్యామా అని, లేకపోతే నాన్ మ్యామ్. ఓకే, సో అంటే ఫైవ్ డిస్టింక్ట్ గ్రూప్స్ గా క్యారెక్టరైజ్ చేయకుండా జస్ట్ ఓన్లీ టూ గ్రూప్స్ క్లాసిఫై చేసుకోండి. ఆ టూ గ్రూప్స్ ప్రకారం మనం ఒక కన్స్ట్రక్ట్ చేసుకుంటే చాలా సింపుల్ గా యూజ్ అయింది కాబట్టి మనం ఈ డెసిషన్ ట్రీ ఇండక్షన్ ని యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ట్రైనింగ్ డేటా సెట్ లో మనం ఏం చేస్తాము, మోడల్ బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన దగ్గరికి నాన్ ట్రైనింగ్ డేటా సెట్ అంటే ఏంటి, న్యూ స్పీసీస్ డిస్కవర్డ్ బై ఒక న్యూ స్పీసీస్ ని కనుగొన్న సైంటిస్ట్. ఇప్పుడు వాళ్ళు ఈ న్యూ స్పీసీస్ ని అసలు మ్యామలా కాదా అనేది వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తుండే, ఫస్ట్ ఏం చేస్తాడు, ఫస్ట్ పెట్టి క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. వాటి దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, అట్రిబ్యూట్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి, కోల్డ్ బ్లడెడా వార్మ్ బ్లడెడా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కోల్డ్ బ్లడెడ్ అయితే ఓకే, అసలు అది మ్యామల్ కాదు. ఒకవేళ అది వార్మ్ బ్లడెడ్ అయితే ఖచ్చితంగా మ్యామలే. ఓకే, ఒకవేళ ఓకేనా, అర్థమైందా? ఒకవేళ మళ్ళీ ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటి, అసలు అది బర్త్ చేయ ఒకవేళ మ్యామల్ అయితే మళ్ళీ అది బర్త్ చేయగలుగుతా లేదా. మళ్ళీ ఒకవేళ బర్త్ చేయగలిగితే ఓకే, మళ్ళీ అది మ్యామల కింద. ఈవెన్ ఇట్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్, మళ్ళీ అది బర్త్ చేయగలిగితే మళ్ళీ ఏమైతుంది, మ్యామల కింద. సో ఈ పర్టికులర్ పోజ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే పెట్టి అట్రిబ్యూట్స్ ఏమైతే ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ ప్రకారం క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే ఆ పైన ట్రైనింగ్ డేటా సెట్ ప్రకారం క్వశ్చన్స్ అనేవి ఏదైతే ఈ మ్యామల్ సంబంధించిన కనుక ఆన్సర్స్ కనుక ఉంటే మనకు ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతాం, మ్యామల్స్ అని చెప్తాం.
అంటే ఫైవ్ క్లాసిఫికేషన్స్ చేయకుండా జస్ట్ టూ క్లాసిఫికేషన్ ప్రకారం వెదర్ వీ కెన్ స్పెసిఫై దట్ ఇట్ ఈస్ ఏ మ్యామల్ ఆర్ నాట్. ఓకే చూడండి, సపోజ్ మన దగ్గర ఒక న్యూ స్పీసీస్ కనుక సైంటిస్ట్ డిస్కవర్ చేస్తే వాడు అది మ్యామలా నాన్ మ్యామలా. ఓకే, ఒక అప్రోచ్ ఏంటి, వస్త్ర పెట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు దేనికి సంబంధించి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్పీసీస్ గురించి. ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ వీ మే ఆస్క్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇస్ వెదర్ ద స్పీసీస్ ఈస్ కోల్డ్ వార్మ్ బ్లడెడ్ కోల్డ్ ఆర్ వార్మ్ బ్లడెడ్. ఇఫ్ ఇట్ ఈస్ కోల్డ్ బ్లడెడ్ దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ మ్యామల్. అంటే ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి వెళ్దాము. ఇదిగో ఫస్ట్ బాడీ టెంపరేచర్ ఉంది కదా, బాడీ టెంపరేచర్ లో వార్మ్ బ్లడ్ అయితే ఖచ్చితంగా ఏమున్నాయి మ్యామల్, కోల్డ్ బ్లడ్ అయితే ఖచ్చితంగా ఏమున్నాయి మ్యామల్ అనేది లేదు. ఓకేనా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చెప్తాము అంటే ఈ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకుంటాము. నెక్స్ట్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఏదర్ ఏ బర్డ్ ఆర్ ఏ మ్యామల్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ రాగానే ఈ స్పెసిఫికేషన్ లో ఓల్డ్ బ్లడెడ్ అయి ఉంది, మళ్ళీ కొన్ని మ్యామల్స్ ఉంది, ఓల్డ్ బ్లడెడ్ ఉంది ఖచ్చితంగా, మళ్ళీ ఏమున్నాయి కొన్ని మ్యామల్ కేటగిరీ ఉంది, ఎందుకంటే అవి కూడా ఎగ్ లే చేయగలుగుతాయి కాబట్టి, బర్త్ ఇవ్వగలుగుతాయి కాబట్టి. ఓకే రైట్, చూడండి ఇప్పుడు ఇట్ ఈస్ ఎయిదర్ ఏ బర్డ్ ఆర్ ఏ మ్యామల్. ఇన్ ద లేటర్ కేస్ వీ నీడ్ టు ఆస్క్ ఏ ఫాలో అప్ క్వశ్చన్. సెకండ్ కేటగిరీ, సెకండ్ అట్రిబ్యూట్ ఫీచర్ ఏంటి, ఒకవేళ చూడండి బాడీ టెంపరేచర్ అయిపోయింది, నెక్స్ట్ ఇట్ గివ్స్ బర్త్ ఆర్ నాట్. ఖచ్చితంగా గివ్స్ బర్త్, ఖచ్చితంగా గివ్స్ బర్త్. Do the females of the species give birth to their young? Those that do give birth are definitely mammals, while those that do not are likely to be non-mammals. Okay, so mammals anevi kachithanga birth ivvagalutayi, and ivvakapothe kachithanga em untayi, non-mammals. Okay, so the previous example illustrates how we can solve a classification problem by asking a series of carefully crafted questions. These crafted questions ante enti ante mana attribute prakaram unna questions ni frame chesukuntu mana pose chesukunte dani prakaram manaku we get some answers. Based upon the answers we can label whether it is yes or no. Okay na, now each time we receive an answer a follow up question is asked until we reach a conclusion about the class label of the record. Okay, as we want to discuss this, the series of questions and the possible answers can be organized in the form of a question. If they give a question istunnavu, aa question ki manaki two categories untayi, malli yes or no. Yes aithe we can move to the next one, no aithe we can move to another one. So adi ela organize chestamu ante oka hierarchy structure base chesukoni organize chestamu. Adi hierarchical structure em antamu ante decision tree antamu. దీంట్లో మనకు ఉండాల్సిన ఫీచర్స్ ఏమేంటి అంటే నోట్స్ అండ్ ఎడ్జెస్. ఆల్రెడీ యు నో అబౌట్ ద నోట్స్ అండ్ డైరెక్టెడ్ ఎడ్జెస్. సో వి హౌ వి రిప్రజెంట్ ది డెసిషన్ ట్రీ ఇండక్షన్ మీన్స్ విత్ త్రీ ఫీచర్స్ కాల్డ్ ఫాలోడ్ బై రూట్ నోడ్, రూట్ నోడ్ ఇంటర్నల్ ఇంటర్నల్ నోడ్ అండ్ లీఫ్ నోడ్ ఆర్ నాన్ టెర్మినల్ నోడ్ సారీ టెర్మినల్ నోడ్. ఓకే, ఈ త్రీ కేటగిరీస్ లో రూట్ అంటే ఏంటి అంటే దెర్ ఈస్ నో ఇన్కమింగ్ ఎడ్జెస్. మనకి ఇన్కమింగ్ ఎడ్జెస్ అంటే రూట్ నుంచి ఏముందో, బట్ జీరో కానీ ఎక్కువ మోర్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఉంటాయి. అయితే జీరో కానీ లేకపోతే చాలా అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఉంటాయి. ఇఫ్ యు టేక్ ద ఇంటర్నల్ నోడ్స్, మనకి ఇంటర్నల్ నోడ్స్ అంటే రూట్ నుంచి వస్తాయి ఆర్ ఒక ఇంటర్నల్ నోడ్ నుంచి రావచ్చు, కాబట్టి ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ ఇన్కమింగ్ ఒక ఇన్కమింగ్ ఎడ్జ్ మాత్రమే ఉంటుంది అండ్ టూ ఆర్ మోర్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఉంటాయి. టూ ఆర్ మోర్, టూ ఎందుకు, ఐదర్ ఎస్ ఆర్ నో, ఇంకంతకన్నా ఎక్కువ ఎడిటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. లీఫ్ నోడ్ లో ఏముంటది, ఎగ్జాక్ట్లీ దానికి కూడా వన్ ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంటుంది బట్ నో అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఉండదు. ఆల్రెడీ యు నో ద బి ట్రీస్ ఆర్ బి ప్లస్ ట్రీస్, ఇందులో ఏముంటాయి రూట్ నుంచి డేటా మూవ్ అవుతా ఉంటది. సో అలా మూవ్ అవుతున్న ప్రాసెస్ లో నాన్ లీఫ్ లో డేటా ఉంటుంది. నాన్ లీఫ్ లో ఏముంటుంది అంటే మన దగ్గర క్లాస్ లేబుల్స్ ఉంటుంది. ఫస్ట్ అట్రిబ్యూట్ ని స్టార్ట్ చేస్తాము, సారీ క్లాస్ లేబుల్ ని స్టార్ట్ చేస్తాము, ఆ క్లాస్ లేబుల్ ప్రకారం అట్రిబ్యూట్స్ కి మూవ్ అవుతా ఉంటాం. ఓకే, సో ఇన్ ఏ డెసిషన్ ట్రీ ఈచ్ లీఫ్ నోడ్ ఈస్ అసైన్డ్ ఏ క్లాస్ లేబుల్. ఫస్ట్ క్లాస్ లేబుల్ స్టార్ట్ చేస్తాం, ద నాన్ టెర్మినల్ నోడ్స్ విచ్ ఇంక్లూడ్ ద రూట్
and other internal nodes contain attributes, test conditions to separate records that have different characteristics. See, the example of structure in the Chirandi example. Starting attribute and sorry. Starting first question of Chi, Edaite Undo Adi, Manam Rudga, this Kundam, and a non leaf, non terminal nodes, or internal nodes. First name be body temperature, Kada. Body temperature warm Ite. Okay. Body temperature Kachanga, warm Ite. Like the body temperature Kachanga, cold Ite. Cold Ite Kachanga only non mammals. We can strictly specify if it is a cold, it is a non mammals. Warm Ite. చూడండి రూట్ కి ఏ ఎటువంటి ఇన్కమింగ్ ఎడ్జెస్ లేవు బట్ రూట్ నుంచి వెళ్ళటానికి యూ హ్యావ్ డైరెక్టెడ్ టూ ఎడ్జెస్ ఒకటి ఎస్ కేస్ ఒకటి నో కేస్ మళ్ళీ ఇంటర్నల్ నోడ్ కి వచ్చాం ఇంటర్నల్ నోడ్ ఏమున్నాయి ఒక ఇన్కమింగ్ ఎడ్జ్ ఉన్నాయి అండ్ టూ ఆర్ మోర్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఉంది ఓకే ఇప్పుడు గివ్స్ బర్త్ ఇప్పుడు వార్మ్ అయ్యి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇట్స్ గివ్స్ బర్త్ కనుక అయితే ఖచ్చితంగా ఏమైతుంది మ్యామల్ కదా యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ If it is warm and it is S, if gives birth, it should be mammal. Okavela gives birth, then kaka pote. No. Then it is categorized into non mammals. These shouldn't be removed kuda leaf nodes. So that only incoming edges mark time on time, there is no outgoing edges. Okay. So for example, discuss yesterday, you can speak also. For example, the root node shown in the above figure uses the attribute body temperature. To separate warm-blooded from cold-blooded vertebrates, since all cold-blooded vertebrates are non-mammals. A leaf node labeled non-mammals is created as the white tail of the root node. If the vertebrate is warm-blooded, a subsequent attribute gives birth is used to distinguish mammals from other warm-blooded creatures, which are mostly birds. Okay? Classifying a test record is straightforward once a dictionary has been constructed, right? So once you are constructed a dictionary means you can easily test the classifying record. Starting from the root node, we apply the test condition to the record and follow the appropriate branch based on the outcome of the test. Next, see if manam ide discussion start cheddam. If mana daggara oka non-trained data set undi, ippudu enti trained non-trained data set. ఆ టెస్ట్ కేస్ అండి ఏంటది ఫ్లెమింగో ఈ ఫ్లెమింగో ఫస్ట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ బాడీ టెంపరేచర్ ఫస్ట్ బాడీ టెంపరేచర్ రూట్ అయ్యి సో దాని నుంచి దాని క్లాసిఫికేషన్ ఏంటి వాక్ అయ్యి నెక్స్ట్ గివ్స్ బర్త్ నో నో అంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళింది నాన్ మ్యామల్స్ కెళ్ళి సో వీ కెన్ రీడ్ ద క్లాస్ లేబుల్ యాజ్ నాన్ మ్యామల్స్ విత్ ద డిస్టింగ్విష్ ఆఫ్ డిసిషన్ ట్రీ How to build a decision tree? This is the important case. How you build a decision tree? For every creation, if you want to create a tree based upon some algorithm you follow, either B trees or B plus trees or BST trees. Okay. These are the various tree structures to construct the tree traversal techniques. Whereas in decision tree, If you want to create a decision tree, we create with the help of an algorithm called as Hunt's algorithm. The Hunt's algorithm, a decision tree is grown in a recursive fashion by partitioning the training records into successively purer sections. That is, if I have five attributes, means you divide the five attributes and identify each attribute and predict the class label. This is the scenario of Hunt's algorithm. So let D of DT be the set of training records. I have training record set with the data set DT that are associated with every node T and Y equals to Y1, Y2, so on, YC be the class labels. The following is a recursive definition of Hunt's algorithm. The Hunt's algorithm is followed with the two steps, followed by if a record is DT, belong to same class Y, then T is a leaf node labeled as YT. అంటే ఇప్పుడు ఒక అట్రిబ్యూట్ తీసుకొని అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా సేమ్ క్లాస్ లేబుల్స్ అయితే యూ కెన్ డెఫినెట్లీ ప్లేస్ దట్ యాజ్ ఏ క్లాస్ లేబుల్ యాజ్ దట్ పర్టికులర్ వాల్యూ
if it is not in that case, step two, you go for this because so that is identifying each attribute, and each attribute is divided into identify all the attributes and divide the each subset of the each attribute and calculate the quaternaries from the attributes and move on to up to calculate the predict values. Okay, if DT contains records that belong to more than one class, an attribute test condition is selected to partitioning the records into smaller subsets. That is, a child node is created for each outcome of the test condition, and the records in DT are distributed to the child based on the outcomes. This algorithm is then recursively applied to each child. For example, you have an example that is for a person to get information, to get bank loan, or contains a personal information of a borrower along with a class label indicating whether the borrower has defaulted on loan payments. Okay, see, the initial tree for the classification problem contains a single node with the class label defaulted loan. There majority em unnayo chustunnam, majority em unnayo ante default ga padu borrower kaadu, default borrower kaadu. Okay, prachari loan anedi vaadu తీసుకుంటున్నాడా లేదు ఫస్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ లోన్ ఇవ్వాలి అంటే వాడికి ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇవ్వాలనే బ్యాంక్ ఉంది. సో ఖచ్చితంగా వాడు డిఫాల్ట్ బారోవర్ కాదు. ఓకే, డిఫాల్ట్ బారోవర్ కాదు కాబట్టి లోన్ ఇచ్చింది. ఒకవేళ డిఫాల్ట్ బారోవర్ అనుకోండి, ఖచ్చితంగా ఏమివ్వదు, లోన్ ఇవ్వదు. ఓకే, సో అంటే మన కేసు ఏంటి, ఇప్పుడు వాడు ఖచ్చితంగా లోన్ అడగడానికి వెళ్ళినప్పుడు ఇవే ఇచ్చే కేసు చూస్తాం, అంటే డిఫాల్ట్ బారోవర్ కాదు అని చెక్ చేస్తాం. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ లో మనం ఏం చేస్తున్నాం చూడండి, ఏం ఐడెంటిఫై చేస్తున్నాం, డిఫాల్ట్ బారోవర్ కాదు. ఓకే, రైట్. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ మనం అనుకుందాం, ఆల్రెడీ ఏమనుకున్నాం ఇక్కడ, ఫస్ట్ ప్రతి అట్రిబ్యూట్ ని ఐడెంటిఫై చేసి దాని సబ్సెట్, మనకున్న అన్ని అట్రిబ్యూట్స్ సబ్సెట్ చేసుకుని ఒక్కొక్క అట్రిబ్యూట్ లో క్వశ్చనరీస్ ఫ్రేమ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ డిసిషన్ ట్రీ. చూడండి ఒకసారి, ఫస్ట్ డిఫాల్ట్ కాదు. ఒకవేళ డిఫాల్టర్ ఎప్పుడు కాదు, ఫస్ట్ మన దగ్గర ఉన్న అట్రిబ్యూట్ ఏంటి, హోమ్ ఓనర్. ఓకే, హోమ్ ఓనర్, హోమ్ ఓనర్ కనుక అయితే ఖచ్చితంగా డిఫాల్టర్ కాదు. ఒకవేళ హోమ్ ఓనర్ కాదు అనుకోండి, ఖచ్చితంగా డిఫాల్ట్ కాదు. ఇప్పుడు నో ఎస్ మన దగ్గర ఖచ్చితంగా ఇల్లు ఉంది అనుకోండి, నువ్వు వెళ్ళి లోన్ అడిగావు అనుకోండి, ఖచ్చితంగా ఇల్లు తాకట్టు పెట్టి ఏం చేస్తాడు, లోన్ ఇస్తాడు. ఒకవేళ ఇల్లు లేదనుకున్నాం, ఒకవేళ ఇల్లు లేదనుకున్నాం, మనం ఏం చేస్తాము, నెక్స్ట్ సెకండ్ అట్రిబ్యూట్ కన్స్ట్రైంట్ ఏదైతుందో దాన్ని చెక్ చేసుకుంటాం. ఇది ఏ చోట డిఫాల్ట్ బారోవర్ కాదు. ఇప్పుడు ఫస్ట్ క్యాస్ ఏంటి, హోమ్ వాళ్ళ చెక్ చేసుకున్నాం, ఎస్ ఉంది. సో ఇల్లు పెట్టి తాకట్టు పెట్టి ఏం చేస్తాడు, లోన్ ఇస్తాడు. సెకండ్ ఒకవేళ నో అయితే అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. నెక్స్ట్ ఏముంది, మ్యాచ్యువల్ స్టేటస్, హోమ్ ఓనర్ ఎస్ అయితే డిఫాల్ట్ బారోవర్ కాదు. ఇప్పుడు మ్యారిషియల్ స్టేటస్ చెక్ చేస్తాం, మ్యారిషియల్ స్టేటస్ లో మ్యారీడ్ ఉంది, నెక్స్ట్ సింగిల్ గానీ డైవర్స్డ్ గాని ఉంది. ఓకే, సింగిల్ గానీ డైవర్స్డ్ గాని చూడండి, హోమ్ ఓనర్ నో, మ్యారీడ్ కనుక అయితే డిఫాల్ట్ బారోవర్ ఏంటి, నో. ఒకవేళ హోమ్ ఓనర్ నో, డైవర్స్ ఎస్, ఛాన్స్ ఉంది కదా. ఓకే, నో, సింగిల్ ఎస్ ఉంది కదా. సో అంటే ఈ మొత్తాన్ని గ్రూప్ చేసి ఈ గ్రూపింగ్ కూడా నెక్స్ట్ మంత్ స్పెసిఫిక్. సో మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఏముంది, మ్యారీడ్ నో, మ్యారీడ్ నో, ఎస్ మ్యారీడ్ నో, ఎస్ మ్యారీడ్ నో. సో ఎస్ ఉన్న ప్రతిసారి, మ్యారీడ్ ఉన్న ప్రతిసారి డిఫాల్ట్ బారోవర్ ఏంటి, నో. సో కాబట్టి దీన్ని ప్లేస్ చేసుకోండి. మ్యాచ్యువల్ స్టేటస్ ఏముంది, మ్యారీడ్ సింగిల్ డైవర్స్ ఉంది. సో ఇప్పుడు చూడండి, సెకండ్ కేటగిరీలో మ్యాచ్యువల్ స్టేటస్ అయ్యి మ్యారీడ్ అయితే డిఫాల్ట్ చూడండి, హోమ్ ఓనర్ లో నో ఉండి, నో ఉండి మ్యారీడ్ అయితే నో, నో అయ్యి మ్యారీడ్ అయితే నో, నో అయ్యి మ్యారీడ్ అయితే నో. సో ఇంకా హోమ్ ఓనర్ కాకపోయినా మ్యారిషియల్ స్టేటస్ మ్యారీడ్ అయితే
వాళ్ళ మిసెస్ ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని బేస్ చేసుకుని పర్సనల్ లోన్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నో. ఇప్పుడు చూద్దాం, సింగిల్ గానీ డైవర్స్డ్ కానీ, సింగిల్ కానీ డైవర్స్డ్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్. ఈ యాన్యువల్ ఇన్కమ్ కనుక హై ఉందనుకుందాం, ఏది గ్రేటర్ దాన్ 80,000 ఉంటే ఖచ్చితంగా ఏముంది, డిఫాల్ట్ ఉందో, లేకపోతే లెస్ దాన్ 80K ఉందంటే ఖచ్చితంగా ఏముంది, డిఫాల్ట్. సో ఇప్పుడు మనకున్న కేసులో ఈ డెసిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేసామంటే, క్లాస్ లేబుల్ డిఫాల్ట్ తీసుకోవాలి, డిఫాల్టర్ ఏంటి నో అది తీసుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి, ఫస్ట్ అట్రిబ్యూట్ హోమ్ ఓనర్. హోమ్ ఓనర్ ఎప్పుడు నో, ఖచ్చితంగా హోమ్ ఓనర్ అయితే నో. ఒకవేళ డిఫాల్టర్ నో ఉందనుకోండి, ఇది కూడా డిఫాల్ట్ నో. ఎప్పుడు? సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి, మ్యారిటల్ స్టేటస్ బేస్ చేసుకోండి, ఇక్కడ కూడా ఎస్ ఆర్ నో కేసు. మరిడ్ అయితే నో, సింగిల్ గాని డైవర్స్డ్ గాని అయితే ఎస్. మళ్ళీ సింగిల్ డైవర్స్డ్ లో ఎప్పుడు నో ఉంటుంది, గ్రేటర్ దాన్ 80K అయితే నో, అదేవేళ లెస్ దాన్ 80K ఉందనుకోండి ఇట్ ఈస్ ఎస్. అంటే హోమ్ ఓనర్ అయ్యి, హోమ్ ఓనర్ కాక మ్యారిటల్ స్టేటస్ అయ్యి సింగిల్ గాని డైవర్స్డ్ గాని అయితే ఇన్కమ్ కనుక తక్కువ ఉందనుకోండి, వాడికి ఏముండదు, లోన్ అనేది ఉండదు. ఒకవేళ నీకు ఇంకొక కేసు చూడండి, హోమ్ ఓనర్ ఇల్లు పెట్టుకుని ఏమివ్వచ్చు, తాకట్టు ఇవ్వచ్చు, లోన్ ఇవ్వచ్చు. సెకండ్, ఒకవేళ నీకు మ్యారేజ్ అయ్యి, మ్యారేజ్ అయిన ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని బేస్ చేసుకుని లోన్ ఇవ్వచ్చు. ఒకవేళ మ్యారేజ్ కాకపోయి ఇన్కమ్ కనుక ఎక్కువ ఉంటే నీకు లోన్ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? సో ఈ ఫీచర్స్ బేస్ చేసుకొని, అంటే ప్రతిసారి రికర్సివ్ గా ప్రతి అట్రిబ్యూట్ ని ఎస్ఆర్ఓ కేసు టెస్ట్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే హంట్ అల్గారిథం అనేది యూజ్ చేస్తాం. దేంతో? ఎందుకు అంటే ఒక డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడం. ఓకేనా? ఇంతటితో ఈ పర్టికులర్ సెషన్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఈ డెసిషన్ ట్రీ ఇష్యూస్ ఏంటి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.